ఓం శాంతి. సూరజ్ భాయ్జీ చెప్పిన మురళీ చింతన సెప్టెంబర్ 15. ఓం శాంతి. బాబా ఈరోజు మనకి గుర్తు చేయిస్తూ ఉన్నారు, మీరు నన్ను వెతుకుతూ వచ్చారు భక్తి మార్గంలో. భక్తి చేస్తూ యజ్ఞ తపాలు, జ్ఞాన పుణ్యాలు, శాస్త్రాలు చదవటము, కానీ వీటన్నిటితో కూడా నేనేమి లభించలేదు, మీరు నన్ను తెలుసుకోలేదు. నేనే వచ్చి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యంతం యొక్క జ్ఞానాన్ని వినిపించాను. నేను మీకు గుర్తు చేయిస్తూ ఉన్నాను, మీరు దేవీ దేవతా ధర్మం యొక్క ఆత్మలు ఉన్నారు. భారతదేశంలో హిందువులను చెబుతూ ఉన్నారు, అనేక ధర్మాలలో కన్వర్ట్ అయిపోయారు. మీరు ఇప్పుడు యుక్తితో అందరికీ అర్థం చేయించండి, కన్వర్ట్ అయిన ఆత్మలందరూ కూడా మరలా ఒకే ధర్మంలోకి వచ్చి చాలా మహత్తరమైన కార్యం చెయ్యాలి. సిక్కులు, జైన్లు అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు, ఇప్పుడు మరలా ఒకే ధర్మంలోకి రావాలి. మీరందరూ ఆత్మలు, ఒకే ఒక పరంపిత పరమాత్మని యొక్క సంతానం. అతనేమి సర్వవ్యాపి కాదు, మీరు ఈ ధర్మం యొక్క ఆత్మలే, కానీ మిగతా ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. బాబా వచ్చారు మళ్ళా తిరిగి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చెయ్యటానికి. నేనే ఈ బ్రహ్మ రథము ద్వారా మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుని రచించటం జరుగుతుంది, అందుకనే బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటూ ఉంటారు. ఇది రుద్ర గీతా జ్ఞాన మహాయజ్ఞం ఉన్నది. ఇందులో మీరు బ్రాహ్మణులు మొత్తం స్వాహ చేస్తున్నారు, మీరు పవిత్రంగా అవుతున్నారు. మీకు నేను గుర్తు చేయిస్తూ ఉన్నాను, మీరందరూ పరస్పరం సోదరులు, మీరు పవిత్రమైనటువంటి ఆత్మలు. మీరు తిరిగి ఇంటికి వెళ్ళేది ఉన్నది, మీరు సత్వప్రధానంగా ఉండేవారు. ఈ విషయాన్ని బాబా క్లియర్గా చెప్తూ ఉన్నారు. భారతదేశంలోనే పూజ్యులు పూజారీలుగా అవుతూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరే పూజ్యులుగా పావనంగా ఉండేవారు, చక్రంలోకి వస్తూ 84 జన్మలు తీసుకుంటూ మీరు పూజారీలుగా అయిపోయారు, పతితంగా అయిపోయారు, తమకి తామే పూజ చేసుకుంటూ ఉన్నారు. నేను వచ్చాను మళ్ళా తిరిగి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేయటానికి, పావనంగా చెయ్యటానికి. బాబా నాలెడ్జ్ఫుల్ ఉన్నారు, మీరందరూ కూడా నా దగ్గరికే వచ్చారు, ఈ జ్ఞానం ఇంకెవరి దగ్గర ఉండదు. బాబా అంటున్నారు, పిల్లలు మీరిప్పుడు సద్గతిని పొందుతూ ఉన్నారు. నేను వచ్చాను మీకు సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి, మీకు సద్గతిని ఇవ్వటానికి. మీ ఆత్మలే చదువుకుంటూ ఉన్నారు. బాబా అంటున్నారు, పిల్లలు ఇక్కడ మనుషులకి చదివిస్తారు, కానీ బాబా దగ్గర మనకి చదివించేవారు పరమాత్ముడు, చదువుకుంటున్నది ఆత్మలు. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము, మనం బ్రహ్మలో లీనమైపోతామనేది కాదు. ఆత్మ ఎప్పుడు కూడా లీనం అవ్వదు, ఆత్మ లీనమవుతే వినాశనం అయిపోతుంది, కానీ ఆత్మ అవినాశి ఉన్నది. పరమాత్ముడు మనందరినీ తన తోడు తిరిగి తీసుకుని వెళ్ళటానికే వచ్చారు. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యస్థాపన జరుగుతుంది, అక్కడ 900,000 మందే ఉంటారు, మిగతా వాళ్ళందరూ పరంధామంలో ఉంటారు. అందరూ కూడా ముక్తి ధామములకే చేరుకుంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు పాపాలు చేస్తూ చేస్తూ కిందకి దిగజారిపోయారు, బాబా మరలా వచ్చి పావనంగా చేస్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు ముక్తి కావాలని కోరుకుంటూ ఉంటే స్వయానికి ఆత్మ అనుకొని పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించండి, అప్పుడే ఆత్మ పావనంగా అయ్యి తన ఇల్లైన పరంధామానికి చేరుకుంటుంది. ఎందుకంటే మీరు హిందూ ధర్మంలో కూడా అనేక ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు, మళ్ళీ ఈ ధర్మంలోకి రావాలి, అప్పుడే పరమాత్మని తెలుసుకోగలుగుతారు. ఇవన్నీ వ్యతిరేక విషయాలు ఉన్నాయి. బాబా అంటున్నారు, మీరు పవర్ఫుల్ ఉన్నారు, మీరందరికీ అర్థం చేయించండి, శివశక్తులుగా అవ్వండి, అన్ని ధర్మాల వారికి అర్థం చేయించండి. మీరందరూ ఆత్మలు ఉన్నారు, ఈ శరీర భావనని వదలండి, ఆత్మ అనుకొని ఒకే ఒక పరమాత్మని జ్ఞాపకం చేయండి.
మీ జన్మజన్మల వికర్మలు వినాశనం అవుతాయి. బాబా మనకి ఎల్లప్పుడూ ఇదే గుర్తు చేయిస్తూ ఉన్నారు. యాద్గారి గడ తయారయ్యి ఉన్నది కదా దిల్వాడ మందిరం, కిందన తపస్సు చేస్తున్నట్లు చూపిస్తారు. మీ ప్రారంభం లభించింది స్వర్గం, అది పైన చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చైతన్యంగా కూర్చున్నారు, అక్కడ మీకు యాద్గారిగా చూపించారు. మీరందరి మనసుని జయించేటువంటి వారు ఉన్నారు. మీరు పిల్లలు చాలామంది మిమ్మల్ని కలవటానికి వస్తారు. మీరు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు, భక్తి జ్ఞానము వైరాగ్యం. ఈ విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేయించండి. ద్వాపర కలియుగాలలో భక్తి నడిచింది, సంఘమయుగంలో ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ఈ జ్ఞానం కారణంగానే మీ ఆత్మకి వైరాగ్యం కలుగుతుంది. మీకైతే తెలుసు ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అయ్యేదే ఉన్నది. బాబా వచ్చారు మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన చెయ్యటానికి. వినాశనం అయితే తప్పకుండా అవుతుంది, బాంబ్స్ తయారు చేస్తున్నారు, మొత్తం యుద్ధం జరగబోయేదే ఉన్నది. రక్తపు నదులు ప్రవహిస్తూ ఉంటాయి బాబా. ఇప్పుడు మనకి దుఃఖాల ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్తున్నారు. భారతదేశం లాంటి సత్వ ప్రధానమైన దేశం మరొకటి లేదు. భారతదేశం చాలా సుఖశాంతులతో ఉన్నటువంటి దేశం. బాబా వచ్చారు మనందరికీ కూడా అన్ని విషయాలను అర్థం చేయించటానికి. కానీ అక్కడ కొంచెం సుఖము కొంచెం దుఃఖము ఉంటుంది. పరంధామంలో మాత్రం చాలా కాలం శాంతియే ఉంటుంది, సత్యయుగంలో పూర్తి సుఖమే ఉంటుంది. బాబా అంటున్నారు భారతదేశంలోనే యుద్ధాలు కూడా జరుగుతాయి, పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు, వినాశనం అయ్యేదే ఉన్నది. ఒకప్పుడు భారతదేశం సత్వ ప్రధానంగా ఉండేది, నేను వచ్చాను మళ్ళీ తిరిగి సత్వ ప్రధానంగా తయారు చేయటానికి. బాబా అంటున్నారు మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు, నిర్లక్ష్యం అనే నిద్రని వదిలేయండి, చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? ఎప్పుడైతే శ్రేష్టమైన లక్ష్యం గుర్తుండదో వినాశనం జరుగుతుంది. బాబా అంటున్న మీకు భక్తులేక పిలుపులు వినిపించటం లేదా, దుఃఖీ ఆత్మల ఆర్తనాదాలు వినిపించటం లేదా? ఈ పిలుపులు విన్నప్పుడు మీకు అసలు నిద్ర ఎలా వస్తుంది? నిర్లక్ష్యం అనే నిద్ర రావద్దు, కాబట్టి మేలుకోండి. స్లోగన్ ఉన్నది తనువు మనసు ధనము, మనసా వాచ కర్మన, శ్రేష్ట సంకల్పాలు అన్నిటికీ ఆధారము మన యొక్క పరమాత్మునితో మనకు ఉన్నటువంటి ప్రేమ. పరమాత్మ యొక్క కార్యంలో సహయోగిగా అయినట్లయితే సహజ యోగిగా కాగలుగుతారు. కాబట్టి మన యొక్క ఆత్మిక దృష్టితో అనేక ఆత్మల కళ్యాణం చేయాలి, అందరి దుఃఖాలను సమాప్తం చేయాలి. ఈ విధంగా మనం బాబా యొక్క కార్యంలో పూర్తిగా సహయోగిగా అవ్వాలి, అప్పుడే సహజ యోగిగా కాగలుగుతాము. ఇదే సహజ యోగిగా అవటానికి కూడా ఆధారము. కాబట్టి ఈరోజంతా బాప్దాదాన్ని మనం ఆహ్వానించి బాబా యజ్ఞాన్ని రచించారు, పదే పదే బాబాను ఆహ్వానిస్తూ ఉండాలి, బాబా నుండి దృష్టి తీసుకుంటూ ఉండాలి. అతని యొక్క వరదాని హస్తం నా తలపైన ఉన్నది, ఇలా అభ్యాసం చేస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.